సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు వరమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు అన్నారు. జడ్చర్ల మండల పరిధిలోని 17 మంది లబ్దిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి 8.67 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలో కూడా సీఎంఆర్ఎఫ్ పథకం ఉన్నప్పటికీ పేదలకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదన్నారు. సీఎం కేసీఆర్ మాత్రం ఆర్థిక స్తోమత లేక దవాఖానాలో చేరిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధితో అండగా ఉంటున్నారని అన్నారు. అంతకుముందు జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు కవేరంపేట చౌడీ దగ్గర పట్టణ ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బాదేపల్లి కాటన్ మార్కెట్లో పీఎస్సీఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. లోపల పెట్టుకున్నాను ఈ కెమెరా తీసుకో. కాటన్ మార్కెట్లో ప్యాడీ కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయదారులకు అన్ని రకాలు ఆదుకోవడం జరుగుతూ ఉంది. మరి వ్యవసాయదారులకు అండగా ఉండటంతో పాటు పండించిన పంట కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 7,000 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతి పంటకు వేసవి కావచ్చు వానాకాలం కావచ్చు మరి రైతుల దగ్గరకే వచ్చి పంట కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. మరి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిన తెలంగాణ రాష్ట్రం నుంచి ప్యాడీ కొనుగోలుకు వాళ్ళకి సుముఖ చూపించకపోయినా ఉన్న వేసవిలో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వమే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం మీద పూర్తిగా వివక్ష చూపిస్తూ రైతులను అన్ని రకాల ఇబ్బందులు పెడతా ఉంది ఒకానొక సమయంలో తెలంగాణ నుంచి రైస్ కొనమంటే ఇక్కడ ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో మరి కొంత నూకలు ఎక్కువైతాయి కటింగ్ ఉంటాయి కాబట్టి మరి దాన్ని మీరు కొనుగోలు చేయాలని చెప్పినప్పుడు ఆ నూకలు మీరే తినండి మీ తెలంగాణ ప్రజలే తినండి అనే విధంగా అవహేళన చేయడం జరిగింది. మరి కేంద్ర మంత్రి గారు మరి ఒడ్డు కొనుగోలు చేస్తలేరు కానీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉండి ఇంకా సిస్టాన్నే సర్వనాశనం చేస్తున్నారు. ఈరోజు దేశంలో ఇంత దరిద్రం ఎప్పుడు లేదు, ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు లేవు. ఒకప్పుడు ఎమర్జెన్సీ అని మన అందరం కూడా అవహేళన చేసే సందర్భంలో కానీ ఎమర్జెన్సీ కంటే కూడా ఎక్కువ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా మా ఇష్టం వచ్చడం మేము చేస్తాం, మా చేతులు అధికారం ఉంది, మేము ఏమైనా చేస్తాం, ఎవరినైనా కొనుగోలు చేస్తాం, ఎవరినైనా అటాక్ చేస్తాం, ఎవరి మీద దాడులు చేస్తాం విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మన భారతదేశం అనేది ప్రపంచంలో ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందింది. అటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు మరొక రాచరిక పాలన టైప్ నడుస్తూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ఏదనుకుంటే అదే విధంగా నడుస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నచూపు చూడటంతో పాటు నిధులు ఆపేయడం కానీ ఈ ప్రాంతాల్లోకి అన్ని రకాల వివక్ష చూపించడం చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రజాస్వామ్యమే కనుమరుగే పరిస్థితి దేశంలో తీసుకురావడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయాలి.